మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ స్వర్గీయ కిడారి సర్వేశ్వరరావు గారి 4వ వర్ధంతి ప్రజాసేవకే అంకితమై గిరిజనుల అభ్యున్నతికి ఆహర్నిసలు కృషి చేసి అమరులైన మీరు మా నుండి దూరమైనప్పటికీ మీ మధుర స్మృతులు మా మదిలో మెదులుతూనే ఉంటాయి మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ అశ్రునయనాలతో మరిది బుక్క రాజేంద్ర ప్రసాద్ కుమార్తె బేబీ వెల్కమ్ టు ఆంధ్ర ఊటీ న్యూస్. గోధన సిబ్బంది నియమించాలని డిమాండ్ చేస్తూ పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఐటీడీఏ వద్ద ఆందోళన. టెస్ట్ బుక్స్ లేదు సార్. విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద గురువారం ఉదయం వందలాది మంది విద్యార్థులు తమ కాలేజీలో మౌలిక వస్తువులు కల్పించాలని పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని లెక్చరర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం జరగగా తమ సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదని విద్యార్థులు భీష్మించారు. చివరకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోనంకి గోపాలకృష్ణ కళాశాలకు తాను వచ్చి స్వయంగా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఇప్పుడు దాకా లెక్చరర్లు కొన్ని గ్రూపులకి లేరు, అలాగే టెక్స్ట్ బుక్లు ఇప్పుడు దాకా ఇవ్వడం లేదు, నోట్స్ లేవు, టెక్స్ట్ బుక్ లేవు, ఎలా చదువుకోవాలో తెలియట్లేదు, వాటర్ సప్లై లేవు, బాత్రూమ్లు లేవు, ఏం లేకుండా ఈ కాలేజ్ మొత్తం గడిచిపోతుంది. పోయిన సంవత్సరం కూడా బుక్స్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అలాగే మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు ఫస్ట్ ఇయర్కి. ఇప్పుడు కూడా ఫెయిల్ అవ్వాలంటే కాలేజ్ మేము దేనికి రావాలి? ఫీజులు కూడా అలాగే పెంచేస్తున్నారు. అది జూనియర్ కాలేజా ప్రైవేట్ కాలేజా తెలియట్లేదు. అలాగా ఫీజులు 4,000 5,000 చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చే తరాన్ని వాళ్ళు ఏం చదువుకుంటారు సార్? మధ్యతరగతులు అని తెలుసు కదా, మధ్యతరగతి వాళ్ళు చదువుకుంటున్నారంటే గవర్నమెంట్ని మళ్ళీ దేనికి మనం గెలిపించాలి? గెలిపి మన హక్కులే కదా అడుగుతాం, వేరే వాళ్ళది అడగట్లేదు. మన హక్కులు మనకు కల్పించాలి అని మనం అడుగుతున్నాం, దానికి కూడా చేయకపోతే గవర్నమెంట్ దేనికి? తర్వాత ఈలోపు మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పంపిస్తారు వాటర్ కోసం, తర్వాత మన ఇంజనీరింగ్ వాళ్ళు అంటారు, ఒకసారి చూస్తారు బాత్రూమ్స్ ఎక్కడ కట్టాలి ఏంటి అనేది. తర్వాత టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ మన కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో మాట్లాడతాను. మీ కమిషనర్ గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శాషగిరి బాబు గారు అని ఉన్నారు, సార్తో మాట్లాడి ఇక నేను రేపు కానీ ఈరోజు మరి అవుతుందో కాదు, రేపు వస్తే స్పందన, రేపు మరి వీలైతే వస్తాను, లేదంటే ఇల్లుండి ఎప్పుడు వస్తానో అప్పుడు మీకు మాట్లాడేది నేను చెప్తాను. సో ఇవన్నీ మీ తాలూకు ప్రాబ్లమ్స్ అన్నీ మేము అర్థం చేసుకున్నాము. సో మీరు ఇమీడియట్గా క్లాసులకు వెళ్ళండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.